వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో యాక్చువల్గా ఈ రోజు వీడియోలో నేను ఒక మంచి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈ హెయిర్ ఆయిల్ అనేది మెయిన్గా గ్రే హెయిర్ని బ్లాక్గా టర్న్ చేస్తుంది. నెక్స్ట్ మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచి మన హెల్దీ హెయిర్ గ్రోత్ని ఇది ప్రమోట్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రెజెంట్ డేస్లో మనందరికీ కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటి అంటే గ్రే హెయిర్ కదా. సో ఈ గ్రే హెయిర్ని మనం డార్క్గా టర్న్ చేసుకోవడానికి చాలా రెమెడీస్ ఫాలో అవుతాము. కొన్ని రెమెడీస్ కొంతమందికి చాలా మంచిగా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే ఇస్తాయి, బట్ కొంతమందికి మేబీ అవి వర్క్ చేయకపోవచ్చు. సో ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేసినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా గ్రే హెయిర్ అనేది గ్రాడ్యువల్గా బ్లాక్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీన్ని ఎలా యూస్ చేయాలి, దీన్ని ఎలా స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ హెయిర్ ఆయిల్ని మనం ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే బ్లాక్ సెసమీ సీడ్స్ ఫ్రెండ్స్. ఓ నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఇవి మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్లోని లేదు అంటే గ్రోసరీస్ అమ్మే షాప్స్లోని ఇవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ బ్లాక్ సెసమీ సీడ్స్లో మనకి చాలా ఎక్కువగా మెలానిన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ మెలానిన్ అనేది గ్రే హెయిర్ని చాలా ఫాస్ట్గా బ్లాక్ కలర్లోకి గ్రాడ్యువల్గా చేంజ్ చేసేస్తుంది. ఇక్కడ మనం ఓన్లీ బ్లాక్ సెసమీ సీడ్స్నే యూస్ చేయాలి, వైట్ సెసమీ సీడ్స్ని కాదు ఫ్రెండ్స్. సో వీటిని మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో మనం ఒక ప్యాన్ పెట్టి ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకొని మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 1 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేయాల్సినటువంటి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆమ్ల పౌడర్. సో ఆమ్ల పౌడర్ని 1½ స్పూన్ ఆమ్ల పౌడర్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేయాలి 1½ స్పూన్ హైబిస్కస్ ఫ్లవర్స్ పౌడర్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో మనం యాడ్ చేయాలి 1½ స్పూన్ బ్లాక్ సెసమీ సీడ్స్ని ఇక్కడ యాడ్ చేయాలి. సో 3 ఇంగ్రీడియంట్స్ని కూడా మనము ఈక్వల్ క్వాంటిటీలో ఇక్కడ మనము యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం యాడ్ చేసినటువంటి బ్లాక్ సెసమీ సీడ్స్, హైబిస్కస్ పౌడర్, ఆమ్ల పౌడర్, కోకోనట్ పౌడర్ ఇవన్నీ కలిసి గ్రే హెయిర్ని చాలా ఫాస్ట్గా బ్లాక్ కలర్లోకి టర్న్ చేస్తుంది. నెక్స్ట్ మన హెయిర్ రూట్స్ని చాలా స్ట్రాంగ్గా ఉండేలాగా చేసి హెల్దీ హెయిర్ గ్రోత్ని ఇది ప్రమోట్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో దీన్ని మనం మీడియం టు లో ఫ్లేమ్లో మనము నియర్లీ ఒక 6-7 మినిట్స్ మనం ఇలాగ దీన్ని హీట్ చేయాలి. సో అలా హీట్ చేస్తూ ఉంటే దీని యొక్క కలర్ అనేది గ్రాడ్యువల్గా చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో దీన్ని ప్రిపేర్ చేయడం కూడా ఈజీనే. ఒక 6-7 మినిట్స్ అయిన తర్వాత, కొంచెం ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం బాగా చల్లారనివ్వాలి. సో చల్లారిన తర్వాత దీనిపైన మనం ఎలాంటి మూత పెట్టుకుంటే మనం అలా వదిలేయాలి. సో ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం కదపకుండా ఒక 24 అవర్స్, ఐ మీన్ 1 డే అలా దీన్ని వదిలేయాలి. సో 1 డే అయిన తర్వాత మనం చూసినట్టయితే మొత్తం ఈ ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది, చాలా డార్క్ కలర్లోకి ఉంటుంది. ఇది చాలా మంచి హెల్దీ హెయిర్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇది. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక బౌల్లోకి దీన్ని మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మీరు ఇక్కడ కాటన్ క్లాత్ని అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను స్ట్రెయినర్ని యూస్ చేసేసి మొత్తం ఈ ఆయిల్ని నేను ఇక్కడ ఫిల్టర్ చేసేస్తున్నాను. మనం ఒకసారి స్పూన్తో మనం ఇలా మిక్స్ చేసినట్టయితే మొత్తం ఆయిల్ అనేది చాలా ఫ్రీగా ఇది ఫిల్టర్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఆయిల్ అనేది రెడీ అయిపోయింది కదా. సో దీన్ని మనం ఎలా రెగ్యులర్గా మనం కోకోనట్ ఆయిల్ని ఎలా యూస్ చేస్తామో అలా యూస్ చేసుకోవచ్చు. బట్ కొంతమందికి ఆయిలీ హెయిర్తో ఉండాలంటే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు దీన్ని అప్లై చేసుకొని ఒక 3-4 అవర్స్ అయిన తర్వాత మైల్డ్ షాంపూతోని హెయిర్ వాష్ చేసుకోవాలి. సో ఇలా అట్లీస్ట్ వీక్లీ ఒక 3 టైమ్స్ దీన్ని యూస్ చేసినట్టయితే కొన్ని వీక్స్లోనే మనకి గ్రే హెయిర్ అనేది డార్క్ కలర్లోకి చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా మనం ప్రిపేర్ చేసేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో మనం దీన్ని వాటర్ తగలకుండా స్టోర్ చేసినట్టయితే ఇది మనకి మ్యాక్సిమం ఒక 4-5 మంత్స్ వరకు ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో దీన్ని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మన గ్రే హెయిర్ అనేది బ్లాక్గా టర్న్ అవ్వడమే కాకుండా హెల్దీ హెయిర్ గ్రోత్ అనేది కూడా ప్రమోట్ అవుతుంది, హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.